మన హైదరాబాద్ కు చాలా బ్రహ్మాండంగా గతంలో మనం ఒక తెలంగాణ రాకముందు చూస్తే పిందెలు కట్టుకుని ధర్నా చేసే సందర్భం, ఏ ఎమ్మెల్యే వస్తుందో ఏ కార్పొరేటర్ వస్తుందంటే రోడ్డు కట్టగా మనం ఉండి ఎంతో ధర్నా నీళ్లు లేక ధర్నా చేస్తున్నాం. ఈ రోజు ఆ పరిస్థితి లేదు, ఇంటి ఇంటికి పుష్కలంగా వాటర్ ఇస్తున్నాం, కరెంట్ ఇస్తా ఉన్నాం, నాణ్యమైన కరెంట్ ఇస్తా ఉన్నాం. మిమ్మల్ని కూడా ఒక్కటే నేను చూస్తా ఉన్నా రోజు కూడా రోడ్ల మీద వృధాగా నల్ల నీళ్లు పట్టుకున్న తర్వాత కూడా రోడ్డు మీద వృధాగా నల్ల నల్లు పెట్టి నీళ్లు పోతా ఉన్నాయి. దయచేసి మహిళలారా వినాలి, మనకు కావలసిన వాటర్ పట్టుకొని తర్వాత వాటిని నల్లలు బంద్ చేస్తే మనం సేవ్ చేసేవాళ్ళు అవుతాం. కష్టపడి 1000 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు మన హైదరాబాద్ నగరానికి ఇంకా 50 సంవత్సరాలు చనిపోయింది ఆ నీళ్లు కూడా అంత పెద్ద ఎత్తున ప్రాజెక్టు కట్టి మనం ముఖ్యమంత్రి కాదు. మరి ఈరోజు మనం తెచ్చిన నీళ్లను మనం మిషన్ బగైన మనకి అందిస్తున్నటువంటి నీళ్ళను మనం కాపాడుకుందామా వద్ద వృధా కానియదు. ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో అక్కడికే ఉన్న వాళ్ళు మనం నల్లలు బంద్ చేయడం వల్ల పాపం వాళ్ళకి అందుతాయి. దయచేసి ఆదాన్ని కూడా మనం